Hi friends, in this video, we will cut high neck blouse and stitch it. We cut this blouse size of chest loose 36 inches and neck loose 32 inches. ఈ కొలతలు తీసుకొని మనం బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలి స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఒకవేళ ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక మన ముద్ర వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇప్పుడు మనం 36 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ని చూసేద్దాం. ఈ హైనక్ బ్లౌజ్ ని కట్ చేసుకోవడానికి మనకి నార్మల్ బ్లౌజ్ అయితే దాదాపుగా కొంచెం పెద్ద సైజ్ తప్పించి ఏ సైజ్ అయినా 80 సెంటీమీటర్ల క్లాత్ సరిపోతుంది. హైనక్ బ్లౌజ్ కు వచ్చేటప్పటికి మనకి బ్యాక్ పార్ట్ లో మొత్తం క్లోజ్ అవుతుంది. బ్యాక్ పార్ట్ డీప్ నెక్ ఉంటది కదా, మొత్తం పైదాకా తీస్తాము. అలానే కొలతలు కొంచెం మారుతుంది కాబట్టి మనకి ఈ హ్యాండ్ పొడవు కూడా 5 లేదా 6 ఇంచులు ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే గనక ఇప్పుడు నేను తీస్తుంది chest loose వచ్చేసి 36 ఇంచులు కాబట్టి ఈ సైజ్ కైతే 80 సెంటీమీటర్ల లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ సరిపోతుంది. ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే గనక అంటే మనకి chest loose వచ్చేసి 40 ఇంచులు అలా అయితే గనక ఖచ్చితంగా 1 మీటర్ లైనింగ్ 1 మీటర్ బ్లౌజ్ పీస్ ని తీసుకోవాలి. ఇప్పుడు నేను 80 సెంటీమీటర్ల లైనింగ్ పీస్ 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం ఈ లైనింగ్ పీస్ ని తీసుకోవాలి. లైనింగ్ పీస్ మీద మనం ఒరిజినల్ కొలతలు అన్ని తీసేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ పీస్ పై వైపున వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్ కి ఎలా అయితే పెట్టేసుకుంటామో అదే విధంగా ఈ ఓపెన్స్ మనకి ఎదురుగా వచ్చేలా ఈ జాయింట్ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ మన వైపుకు వచ్చేలా పెట్టుకోవాలి లైనింగ్ పీస్. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్స్ ని పెట్టేసుకోవాలి. మార్కింగ్స్ వచ్చేసి బ్యాక్ లెంగ్త్ 14 ఇంచులు, 14 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 30 ఇంచుని ఎక్స్ట్రా కలుపుకొని 14 30 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో ఎక్కడ క్రాస్గా రాకుండా ఉండడం కోసం మధ్యలో కూడా ఒక చోట 14 30 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ రెండు డాట్స్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ లూజ్ని చూసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు, 32 ఇంచులకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా ఖర్చులు టక్సులు కోసం మొత్తం 12 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 32 + 12 44 ఇంచులు, 44 ఇంచుల్లో నాలుగో భాగం 11 ఇంచులు మనం నడుం లూజ్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే 11 ఇంచుల్ని పైవైపును కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ రెండు డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం చెస్ట్ లూజ్ని కూడా చూసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు, 36 ఇంచులో నాలుగో భాగం అంటే మనకి 9 ఇంచులు వస్తుంది. ఇక్కడ నుండి 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం వచ్చేస్తుంది. ఒకవేళ అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఈ చెస్ట్ లూజ్ ఇప్పుడు మనకి 9 ఇంచులు వచ్చింది కదా, ఇంకా ఒకవేళ బాగా అంటే హెవీ చెస్ట్ ఉన్నవాళ్ళు అంటే కనుక 9.5 ఇంచులు వచ్చేస్తుంది మనం నాలుగు భాగాలుగా పెట్టుకున్నా కూడా. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ బ్లౌజ్లో ఖర్చు మాత్రమే కొంచెం తగ్గుతుంది, దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ లెంత్ షోల్డర్ లెంత్ని పెట్టేసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ హై నెక్ బ్లౌజ్ ఏ సైజ్ వాళ్ళకైనా సరే, ఏ సైజ్ వాళ్ళకైనా నెక్ లెంత్ 3 ఇంచులు పెట్టేసుకోవాలి. అలానే షోల్డర్ కూడా 3 ఇంచులు పెట్టుకోవాలి. నెక్ లెంత్ షోల్డర్ లెంత్ 3 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఆర్మ్ డౌన్ కోసం 5.5 ఇంచుల్ని తీసుకోవాలి. 5.5 ఇంచుల దగ్గర వరకు ఇలా స్ట్రైట్గా గీసేసుకొని ఇక్కడ నుండి ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండు గీతలకి మధ్యలో 1.5 ఇంచు ఉండేలా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఖర్చు కోసం కూడా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాం కదా, ఇక్కడ ఎక్స్ట్రా పెట్టిన ఇక్కడికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి మనకి ఇక్కడ ఖర్చుకు వచ్చింది కదా, ఇక్కడి వరకు ఇలా క్రాస్గా గీసేసుకోవాలి. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ నెక్ అసలు ఓపెన్ ఏమీ ఉండదు కదా హై నెక్, కాబట్టి ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ ఖచ్చితంగా ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. అప్పుడే మనకి హై నెక్ బ్లౌజ్ పట్టేసినట్లుగా కాకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ లెంత్ని కొలుచుకోవాలి. ఈ నెక్ లెంత్ వచ్చేసి 3.5 లేదంటే 4 ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు మనకి హై నెక్ అంటే. ఇప్పుడు నేనైతే 4 ఇంచులు పెడుతున్నాను ఈ బ్లౌజ్కి. 4 ఇంచులు పెట్టేసి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా తీసేసుకోవాలి. అలానే ఇక్కడ మనం నెక్ లెంత్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ ఇలా స్ట్రైట్గా తీసేసుకొని ఇప్పుడు మనం రౌండ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పీస్ని కట్ చేసుకోవాలి.
ఇలా ఒకవైపున మనం బ్యాక్ పార్ట్ని తీసుకున్న తర్వాత రెండవ చివరిన హ్యాండ్స్ని తీసుకోవాలి. మనకి రెండవ చివరిన ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదా, ఆల్రెడీ ఫోల్డింగ్ ఉన్న ఈ పీస్ని మరలా ఇంకొకసారి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు, 5 ఇంచులు ప్లస్ పైవైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే ఉందో మనకి ఇక్కడ నుండి 3.5 ఇంచులు ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవు ఎక్కువగా లేకపోతే కనుక ఈ వచ్చిన హ్యాండ్ పొడవులో నుండి సగాన్ని మనం ఆర్మ్ డౌన్ కోసం తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు 5.5 ఉంది, 3.5 తీసేసామంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది కదా, బాగా ఇట్లా పైకి వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది హ్యాండ్కి చివరిన. అందుకోసం హ్యాండ్ కనుక మనకి చిన్నగా ఉన్నట్లయితే వచ్చిన పొడవులో నుండి సగం తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు 5.5 ఉంది కదా, ఈ 5.5లో సగం మనం హ్యాండ్ డౌన్ కోసం పెట్టేసుకోవచ్చు. 5.5లో సగం అంటే మనకి 2.3 వస్తుంది. 2.3 వరకు మాత్రమే నేను హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచులు మనం ఈ హ్యాండ్ని డబుల్ ఫోల్డింగ్ మీద తీస్తున్నాం కాబట్టి 12లో సగం 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో ఈ లూజ్కి ఒక 1 ఇంచ్ని ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే 6+1 7 ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకోవాలి. మనకైతే ఇక్కడ చిన్న పీస్ తగ్గింది. ఇది వచ్చేసి మనము ఒరిజినల్ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకునేటప్పుడు ఈ చిన్న పీస్ని కూడా కలిపి తీసేసుకుంటే సరిపోతుంది. కావాలి అనుకుంటే ఈ పీస్ని మనం జాయింట్ వేసేసుకోవచ్చు. మనకి ఎంత చిన్నగా 1/2 ఇంచే తగ్గింది కదా, అది జాయింట్ చేయకపోయినా పర్వాలేదు, మనకి బ్లౌజ్ పీస్ వచ్చేస్తుంది కాబట్టి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ని తీసుకోవాలి. హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు గీసి ఇక్కడ నుండి మనం హ్యాండ్ కర్వ్ని తీసుకోవాలి. మనం ఈ హ్యాండ్ కర్వ్ని ఎంత నీట్గా తీస్తే మనకి బ్లౌజ్లో ఎక్కడ ముడతలు కానీ అలా ఏమీ రాకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా డౌన్ చేసుకొని మనం కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్కి ఫోల్డింగ్కి మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 హ్యాండిల్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవాలి. ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని మనం ఖర్చు కోసం ఇక్కడ పెట్టాం కదా ఆల్రెడీ మార్కింగ్, ఈ డాట్కి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ లెంత్ ఉండాలి. మనకి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ 1/2 ఇంచ్ కనుక లెంత్ తీస్తే మనకి మధ్యలో ఎక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ మార్కింగ్ ఈ 3 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా లోపలిగా, ఇక్కడ నుండి ఇలా బయటకు వచ్చేలా డ్రా చేసేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని వరకు కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పార్టు ఫ్రంట్ పార్ట్లో స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం మిగిలిన ఈ పీస్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. చెప్పాను కదా మనకి కొంచెం పెద్ద సైజ్ అయితే కనుక ఈ హైనెక్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం 1 మీటర్ క్లాత్ని తీసుకోవాలి, లేదంటే ఈ పీస్ సరిపోదు. ఎందుకంటే మనకి ఈ పీసు మొత్తం కొలతలన్నీ కొంచెం వేరేగా ఉంటాయి కదా, అందుకోసం ఖచ్చితంగా 1 మీటర్ క్లాత్ని తీసుకోవాలి, లేదంటే కనుక మనకి అసలు సరిపోయే ఛాన్సే ఉండదు. ఓకే, ఇప్పుడైతే మనకి దాదాపుగా సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ పీస్కి చివరిన మనం షేప్ బెల్ట్ని జాయిన్ చేయాలి కదా. షేప్ బెల్ట్ కోసం ఇలా 2 ఇంచుల క్లాత్ని ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ పీస్కి మనకి క్రాస్గా పెట్టేసుకోవాలి. ఈ క్రాస్ వచ్చేసి మనం ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు. మరి ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, కొంచెం తక్కువ కావాలి అనుకుంటే తక్కువ పెట్టేసుకోవచ్చు. ఇదిగో తక్కువ కావాలి అంటే ఇలా, ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా. ఈ క్రాస్ వచ్చేసి మన చాయిస్. దాదాపు హైనెక్ బ్లౌజ్ అంటే హైనెక్ బ్లౌజ్ వేసుకునే వాళ్ళు మరీ అంత క్రాస్గా ఏమీ ఇష్టపడరు కాబట్టి జస్ట్ ఇలా లైట్గా క్రాస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఏదైతే ఉందో సేమ్ ఇదే సైజులో డ్రా చేసేసుకోవాలి మొత్తం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసేయాలి. బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కొలతలు పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కొలతలు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మాత్రమే హైనెక్ అంటే బ్యాక్ పార్ట్ మాత్రమే పై వరకు ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో నెక్ వచ్చేసి నార్మల్గా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, అలా ఏమీ అవసరం ఉండదు.
ఇక్కడ నుండి 6 ఇంచుల దగ్గర ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకొని మనకి ఇక్కడ మధ్యలో అటు ఇటుగా మరి ఎక్కువ తక్కువ రాకుండా స్ట్రైడ్ చేసేసుకోవాలి. మనకి ఇలా ముందుకు జరిగింది అంటే మాత్రం ఈ నెక్ బాగా మూసుకుపోయినట్టుగా వచ్చేస్తుంది. అలా రాకుండా, లేదు మీకు ఇంకా ఒకవేళ క్రాస్ వచ్చిందేమో అంటే కనుక ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి సుమారుగా తెలిసిపోతుంది. ఇక్కడ పైన మనం నెక్ లెంత్ 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా కరెక్ట్గా 3 ఇంచులు ఉంది అంటే మనకి ఈ మార్కింగ్ కరెక్ట్గా వచ్చింది అని. దాన్ని బట్టి మనం కొంచెం నెక్ చిన్నగా కావాలి అంటే దగ్గరికి, కొంచెం నెక్ పెద్దగా కావాలి అంటే ఇలా కొంచెం ఎక్కువ డ్రా చేసేసుకుంటే మనకి ఈ నెక్ వచ్చేసి నీట్గా వచ్చేసింది. 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా స్ట్రైట్ చేసేసుకొని మనకి నెక్ ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దీనికి రౌండ్ నెక్ తీసేస్తున్నాను. ఇలా రౌండ్ నెక్ పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్ నెక్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకునే ముందుగా మనము బ్యాక్ పార్ట్లో వచ్చేసి 5.5 ఇంచులు మాత్రమే తీసాము. ఫ్రంట్ పార్ట్లో మాత్రం 6 ఇంచులు తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్గా గీసేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే గీసుకుంటామో సేమ్ అదేవిధంగా ఇలా ఇలా 6 ఇంచులు పెట్టేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ నుండి 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే ఇక్కడ మనం 1.5 పెట్టాము కదా, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ మాత్రమే పెట్టేసుకొని మనం 6 ఇంచుల దగ్గర ఇలా పెట్టాం కదా ఆర్మ్ డౌన్ కోసం, ఈ మార్కింగ్ దగ్గర నుండి రౌండ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఈ కొంచెం కొలత మార్చేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్లో నీట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా ఫ్రంట్ పార్ట్లో కూడా బ్యాక్ పార్ట్ తీసినట్లుగానే పెట్టేసుకుంటే మనకి తేడా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాం కదా, పెట్టిన ఎక్స్ట్రా 1 ఇంచ్ని తీసేసేయాలి. 1 ఇంచ్ని తగ్గించేసి ఇక్కడ నుండి ఈ చివరి వరకు ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్లో మాత్రమే మనకి కొంచెం కొలతలు మారుతాయి. బ్యాక్ పార్ట్ని వేసుకున్న తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ని మనం నార్మల్గా ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అదేవిధంగా 6 ఇంచులు పెట్టేసుకోవాలి. ఈ 1 ఇంచ్ని తగ్గించాలి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి అయితే ఆర్మ్ డౌన్ని 5.5 ఇంచులు పెట్టాను. 5.5 పెట్టుకోవచ్చు, లేదు సుమారుగా 5 ఇంచులు పెట్టినా కూడా సరిపోతుంది. దీనివల్ల మనకి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. 5 ఇంచులు పెట్టుకున్నా కూడా బ్యాక్ సైడ్ నీట్గా వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా తీస్తున్నాం కదా. 5 లేదంటే 5.5 ఇంచులు పెట్టేసుకోవచ్చు మనకి బ్యాక్ పార్ట్కి వచ్చేసి. ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఖచ్చితంగా 6 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ కోసం ఇలా క్రాస్గా తీయాలి కదా, ఈ క్రాస్ వచ్చేసి ఈ చివర మార్కింగ్ దగ్గర నుండి 1.5 లేదంటే 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసేసుకోవచ్చు. 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో పొడవు ఒకసారి చూసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు మన లూజ్ని బట్టి, మన బ్లౌజ్ లూజ్ని బట్టి పెట్టేసుకోవచ్చు. దీనికి ఇంతే రావాలి అనేది ఏమీ ఉండదు. కొలత 13.5 ఇంచులు వచ్చింది కదా ఈ మార్కింగ్. అలానే ఈ చివరిన వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి ఇలా కర్వ్ రావాలి కదా, 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ డాట్ని, ఈ డాట్ని, ఈ డాట్ని కలిపేసుకోవాలి. ఈ 3 డాట్స్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో టక్సుల కోసం పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి 2.5 దగ్గర నుండి 2.35 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర, అలానే ఈ 2 డాట్స్కి మధ్యలో, మనకి ఎప్పుడు కూడా ఇక్కడ టక్స్ వేసేటప్పుడు ఈ 2 కొలతలకి మధ్యలో పెట్టుకోవాలి, లేదంటే 1/2 ఇంచ్ వరకు కిందకు వచ్చినా పర్వాలేదు, ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ పైకి వస్తే మాత్రం మనకి ఫ్రంట్ పార్ట్ సరిగ్గా సెట్ అవ్వదు. ఇది మాత్రం బాగా గమనించుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగానే మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ టక్సులను పెట్టేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసేసుకోవాలి. షేప్ బెల్ట్ వచ్చేసి మనం నడుము లూజ్ ఎంతైతే పెట్టుకున్నామో సేమ్ అదే కొలతను పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి 1/2 ఇంచ్ అలా ఎక్కువ వచ్చినా మొత్తం షేప్ బెల్ట్ని జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుండి మార్క్ చేశాను. ఇక్కడ నుండి మార్కింగ్ చేసిన తర్వాత ఒక చివరన 3.5 ఇంచుల దగ్గర, రెండవ చివరన వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి.
ఈ రెండు డాట్స్ని మరీ స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా కర్వ్ వచ్చేలా తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ షేప్ బెల్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇక వీటిలో మిగిలిన పీసులు అంటే మనకి బ్యాక్ బెల్ట్ నెక్ పీస్లో వచ్చేసి లాస్ట్లో స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టాం కదా, ఈ లైనింగ్ పీస్లో బ్యాక్ పార్ట్ పీసు, ఫ్రంట్ పార్ట్ పీసు, హ్యాండ్ పీసులు, ఈ పీసుల్ని మనం ఈ బ్లౌజ్ పీస్ పైవైపున వేసుకొని సేమ్ ఇదే సైజులో బ్లౌజ్ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇట్లా బ్లౌజ్లో బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్ట్ పీసులు, హ్యాండ్స్ పీసులు, షేప్ బెల్ట్ పీసులు ఇంతవరకు కట్ చేసేసాను. ఇక మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఈ స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ హ్యాండ్స్ని ఒకటి నేనైతే ఎక్కువ హెమ్మింగ్ కోసం ఏమీ పెట్టలేదు, లైనింగ్ పీస్ కదా, కుట్టి తిరగేసేస్తాను. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ హ్యాండ్ పీస్కి పైవైపున ఈ లైనింగ్ పీస్ని పెట్టేసి ఫస్ట్ ఈ అంచు దగ్గర కుట్టేసి తిరగేసిన తర్వాత ఇక మనం చుట్టూ ఎక్స్ట్రా కుట్టు వేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ మాత్రం ఈ చివరిన తిరగేసుకొని కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పీసు, బ్యాక్ పార్ట్ పీసులు వచ్చేసి రెండు మనం ఒకసారి ఈ జాయింట్ చేసుకునేటప్పుడే చూసుకోవాలి, లేదంటే తిరగేసి వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా పెట్టేసుకోవాలి, రెండు పార్ట్స్ ఎదురెదురుగా వచ్చేలా. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పీస్కి పై వైపున మనం బ్లౌజ్ పీసుల్ని కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక పీస్ని జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక పీస్ని చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత ఇక ఇంకొక పీస్ని తీసుకొని చుట్టూ జాయింట్ చేసేసుకుంటే మొత్తం కుట్టిన తర్వాత రెండు పీసులు ఒకే వైపుకి వచ్చినాయి అనేట్లుగా లేకుండా నీట్గా వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ పీసులు అలానే బ్యాక్ పార్ట్ పీసుని కూడా మొత్తం చుట్టూ కుట్టేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని జాయింట్ చేసేసుకుందాము. ఇలా బ్లౌజ్లో బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్ట్ పీసులు, హ్యాండ్స్ పీసుల్ని మొత్తం జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. దాదాపుగా మనం ఇలా జాయింట్ చేసేసుకున్నామంటే సగం బ్లౌజ్ స్టిచ్ చేయడం అయిపోతుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్లో టక్స్లు అలానే బ్యాక్ బెల్ట్ జాయింట్ చేసేసుకోవాలి. ఈ టక్స్లో వచ్చేసి మనకి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ వచ్చేసి మనకి కచ్చు ఉంటుంది కదా, ఈ కచ్చు అంతా ఎక్స్ట్రా వదిలేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మనం మార్కింగ్స్ పెట్టేసుకోవాలి రెండు వైపులా. ఇలా మార్కింగ్స్ పెట్టేసుకుంటే మనకి రెండు వైపులా ఈ టక్స్లు ఇలా వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో మధ్యలో లేచినట్లుగా అలా ఏమీ లేకుండా నీట్గా వచ్చేసింది. ఈ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు ఉండేలా పెట్టేసుకోవాలి ఈ టక్స్ల పొడవు. ఇలా రెండు వైపులా రెండు టక్స్లు బ్యాక్ బెల్ట్ని వేసేసుకుందాము. ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో టక్స్లు, బ్యాక్ బెల్ట్ జాయిన్ చేశాను. ఈ బెల్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఇక్కడ కుట్టు వేశాను కదా, ఇది వచ్చేసి మనం మొత్తం బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు తీసేసి ఇక్కడ హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పీసులను తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీసులు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో టక్స్లు అలానే షేప్ బెల్ట్, హుక్స్లు, కాజల్ బెల్ట్ జాయిన్ చేసేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి 2.5 ఇంచుల దగ్గర ఇక్కడ ఒక డాటు, అలానే ఈ పైవైపునికి 2.5 ఇంచుల దగ్గర ఒకటి, ఈ రౌండ్ తిరిగే దగ్గర ఈ రెండు డాట్స్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకొని ఇక్కడ ఈ 3 చోట్ల కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలి డబుల్ ఫోల్డింగ్ మీద, ఇటు కూడా 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలి. ఇటైతే మనం ఆల్రెడీ టక్సులు పెట్టేశాం కాబట్టి ఈ రెండు టక్సుల్ని కలిపేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా రెండు పీసుల్ని వేసేసుకున్న తర్వాత మనము షేప్ బెల్ట్ కోసం కట్ చేసి పెట్టుకున్నాం కదా, లైనింగ్ పీసులు అయితే రెండు కట్ చేసి పెట్టేశాను. ఒరిజినల్ బ్లౌజ్ పీసులో వచ్చేసి రెండు పీసులు, అంటే ఈ రెండు పీసులు ఒకవైపుకి వస్తుంది, ఈ రెండు పీసులు ఇంకొక వైపుకి వస్తుంది. ఈ ఎక్కువ క్రాస్ ఉన్న వైపున ఈ ఎక్కువ క్రాస్ వచ్చేసి ఈ మనం హుక్స్ల బెల్ట్ వైపుకి వచ్చేలా జాయిన్ చేసేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ని. ఇలా షేప్ బెల్ట్ని జాయిన్ చేసిన తర్వాత హుక్స్లు, కాజాల బెల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో టక్స్లు, షేప్ బెల్ట్, హుక్స్లు, కాజాల బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలి అనేది మీరు కనుక బిగినర్స్ అయితే మన వీడియోస్లో ఆల్రెడీ చాలా వీడియోస్లో ఉన్నాయి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది, దాన్ని చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా వేసేసుకోవాలి అని చెప్పేది. ఇప్పుడైతే మనం ఈ ఫ్రంట్ పార్ట్లో టక్స్లు వేసేసుకొని షేప్ బెల్ట్ అలానే హుక్స్లు, కాజాల బెల్ట్ని కూడా వేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో రెండు పీసులని స్టిచ్ చేశాను. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ చెస్ట్ దగ్గర టైట్ వచ్చింది లేదా కొంచెం సరిగ్గా సెట్ అవ్వలేదు అంటే కనుక ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర మరీ ఎక్కువ వెడల్పు వచ్చిందేమో, ఇలా కొంచెం క్రాస్లు వస్తే కనుక మనం ఎక్స్ట్రా పీసులని కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ ఎక్కువ లేదు అంటే కనుక ఇక్కడ చక్కగా లూజ్ వచ్చేస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని అలానే దీంతోపాటుగా ఈ హుక్స్లు, కాజల్ బెల్ట్ సమంగా ఉందేమో చూసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ అయిపోతే మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక బెల్ట్ ఎక్కువ వచ్చేస్తుంది, ఒక బెల్ట్ తక్కువ వచ్చేస్తుంది.
రెండు చూసుకొని ఒకసారి దాదాపుగా హుక్స్ల బెల్ట్ వచ్చేసి కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తే కనుక ఈ చివరిన మాత్రమే ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకొని అంటే మనం మొత్తం నెక్ ఎక్కువ లోపలికి తీసేయకూడదు, కట్ చేస్తే మళ్ళీ మనకి కరెక్ట్గా రాదు. ఇలా ఈ నెక్ దగ్గర వరకు మాత్రమే మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పీసులు రెండు ప్రిపేర్ అయ్యాయి కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని బ్యాక్ పార్ట్ పీస్కి ఫ్రంట్ పార్ట్ పీస్కి కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీస్ కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో జాయింట్ చేయడానికి టక్స్ని పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ కుట్టు దగ్గర నుండి మనం ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని జాయింట్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని సాగకుండా చూసుకోవాలి. బ్లౌజ్ పీస్ని సాగకుండా జస్ట్ ఈ హ్యాండ్ పీస్ని మాత్రమే ఇలా రౌండ్ తిప్పి జాయింట్ చేసుకుంటే మనకి ఈ బ్లౌజ్కి ఈ హ్యాండ్ పీస్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇలా ముందు ఒకసారి మనం కొలిచి చూసుకోవచ్చు ముందు జాయింట్ చేయకముందే. అలా కాకుండా ఈ బ్లౌజ్ పీస్ని కనుక సాగతీసాము అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఈ హ్యాండ్ జాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి హ్యాండ్ పీస్ తగ్గిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ పీస్ని మాత్రమే ఇలా రౌండ్ తిప్పుకుంటూ బ్లౌజ్ అసలు సాగకుండా మనం జాయింట్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా రెండు హ్యాండ్స్ని జాయింట్ చేసేసి జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు కొలతలు తీసుకున్నాం కదా, ఆ కొలతల్ని ఒకసారి మార్కింగ్ పెట్టేసుకోవాలి. హ్యాండ్ లూజు, అలానే ఇక్కడ ఆర్మ్ లూజు, అలానే ఇక్కడ నడుం లూజు. ఆర్మ్ లూజ్ దగ్గర ఎంతైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఒకటే ఖర్చు తీసాం కాబట్టి ఇక్కడ ఎంతైతే ఉందో సేమ్ అలానే కింద కూడా మార్క్ చేసేసి మూడు మార్కింగ్స్ని కలిపేసి మనం సైడ్స్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్కి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసేసి ఒకేసారి సైడ్స్ జాయింట్ చేశాను. ఇలా మొత్తం బ్లౌజ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ని స్టిచ్ చేసుకోవడానికి వచ్చేసి మనకి ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఈ క్రాస్ పీస్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. 1 ఇంచ్ ఉండేలా ఇలా క్రాస్ పీస్ని తీసుకొని ఈ పీసులు మనకైతే ఈ లైనింగ్ పీస్లో మొత్తం ఒకే పీసు ఏమీ వచ్చేయదు, చిన్న చిన్న పీసుల్ని కట్ చేసుకొని కట్ చేసుకున్న ఈ పీసులు ఇలా క్రాస్గా జాయింట్ చేసేసుకోవాలి. మనకి థ్రెడ్ పైపింగ్కి ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అలా ఇలా జాయింట్ చేసుకున్న ఈ పీస్ని ఈ నెక్ పీస్కి పైవైపును పెట్టేసి మనం నెక్ చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి మనకి మిషన్ పైవైపును పెడితే పాదం ఉంటుంది కదా, ఆ పాదం ఖర్చు అంత ఉండేలా పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా జాయింట్ చేసేసి మొత్తం చుట్టూ కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని పైవైపునకు తీసుకోవాలి. పైవైపునకు తీసుకొని ఈ ఖర్చు ఇలా పైవైపునకు ఉండేలా ఎక్స్ట్రా పీస్ ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఇలా ఈ ఫోల్డ్ చేసిన ఈ క్లాత్కి పైవైపున ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ ఈ ఎక్స్ట్రా పీస్ని జాయింట్ చేసేసుకోవాలి. నెక్కి చుట్టూ ఇలా క్రాస్ పీస్ని చుట్టూ స్టిచ్ చేశాను. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత కొంచెం పీస్ ఎక్స్ట్రా ఉంటుంది. చాలా తక్కువ అయితే పర్వాలేదు, ఇలా లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు మనకి కనిపించదు, హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఒకవేళ ఈ పీస్ కనుక కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే ఈ ఎక్స్ట్రా పీస్ని మొత్తం కట్ చేసేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసినప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఎక్స్ట్రా పీస్ ఉంటే ఆ ఎక్స్ట్రా పీస్ని మొత్తాన్ని కట్ చేసేసుకొని ఈ పీస్ని వరకు మనకి ఈ నెక్ చుట్టూ ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసాం కదా క్రాస్ పీస్, ఈ పీస్ని వరకు ఫోల్డ్ చేసేసుకొని ఇలా హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ మొత్తం హైనెక్ బ్లౌజ్ని స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా మనం హైనెక్ బ్లౌజ్ని చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా హైనెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో, చాలా అంటే చాలా సింపులే. మనకి ఏ బ్లౌజ్ అయినా కూడా మనకి ఈ కటింగ్ ప్రాసెస్ తెలియదు అనుకోండి, ఏమనుకుంటాము ఏ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ ఎలా పెడతామో సేమ్ అలానే పెట్టి కుట్టేస్తాం. కుట్టేస్తే మనకి బ్లౌజ్ ఆకారం వస్తుంది, మొత్తం ఆకారం వస్తుంది కానీ వేస్తే పట్టుకుపోతుంది, ఇక తీయడానికి కూడా రాదు, అలా బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. అలా కాకుండా మనం ప్రతి బ్లౌజ్లో కూడా ఏ డిజైన్ వేసుకోవాలి అన్నా అంటే బ్లౌజ్లో డిజైన్స్ మనకి ప్రిన్స్ కట్ కానీ ఇలా హైనెక్ బ్లౌజ్లు కానీ ఏవైనా సరే కొంచెం చిన్న చిన్న కొలతల్లో మార్పులు చేసుకోవాలి. ఇలా చిన్న మార్పులు చేసుకొని కనుక మనం బ్లౌజ్ని కట్ చేసుకొని చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా మరి ఇలాంటి చిన్న చిన్న కటింగ్లో ఎలా మార్పులు చేసుకోవాలి, ఏంటి ఏ మోడల్కి ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది ఎప్పటికప్పుడు ఫ్యాషన్స్ మరి ముందుగానే మీకు తెలియాలి అంటే మన ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ ముందుగానే మీకు వచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.